జీవితాంతం బాసాలను బట్టలు ఉతికిపిస్తారంటే నువ్వు ఏడవకుండా నాట్యం చేస్తావా బేబీ? ఆ పనులన్నీ ఆడవాళ్ళు చేయటం మానేసి మగవాళ్ళు చేయటం మొదలెట్టి చాలా రోజులైందమ్మా. ఇంకా క్రెడిట్ మీరే తీసుకోవటం ఏం బాగాలేదమ్మా. వదిలేస్తే నేను చచ్చిపోతాను అంటున్నావా? నువ్వు అబ్బాయివి, ఆక్సిజన్ కాదు. ఆ మొక్క మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదులేండి, న్యూస్ పేపర్ చూస్తే తెలిసిపోతుంది. ప్రేమలో విఫలమై అబ్బాయిలు చనిపోతుంటారు తప్ప అమ్మాయిలు చనిపోయినట్టు చాలా అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే మీకు మేము ఆక్సిజన్ కాకపోవచ్చు, కానీ మాకు మీరు ఆక్సిజనేనండి. మీ కొంపలు అంటుకోవటం ఏంటో గానండి, మీ ఎక్స్ప్రెషన్స్తో మాత్రం అబ్బాయిలు కొంపలు అంటించేటట్టున్నారండి. విజయ్ గోవింద్, మీ పేరు? అప్పలమ్మ. అప్పలమ్మ చాలా బాగుందండి. చిన్నప్పటి నుంచి ఇలాంటి పేరున్న అమ్మాయి కోసం వెతుకుతున్నాను. దొరికేశారు. నేను తినడానికి ఏమి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. బాగా తిని టిక్ టాక్ లో వీడియో చేయమంటే ఓకే, కానీ ఈ కడగటాలు ఉతకటాలు సర్దటాలు మాకు రావు, మా వల్ల కావు. గట్టిగా అడిగావనుకో, బ్రేకప్. నన్ను బైక్ లో రౌండ్ తీసుకెళ్తావా? మీరు మరీ అంత క్యూట్గా అడిగితే నాకు కూడా తిప్పాలనే ఉంది, కాకపోతే బండిలో పెట్రోల్ లేదు. ఒక్క 500 తీసుకుని రండి, పెట్రోల్ అయిపోయేంత వరకు తిప్పేస్తాను. ఏంటిది కాఫీ? జగ్గులో కాఫీ సగమే ఉంది, మిగతా అది ఎవడు తాగాడు? ఎవడికిచ్చావు? ఎవడాడు? ఎన్నాళ్ళు నుంచి జరుగుతుంది వ్యవహారం? అమ్మాయిలకు ఒక్కరు కాకపోతే 100 మంది దొరుకుతారు. ఎక్కడమ్మా అంతమంది దొరికేది? ఓఎల్ఎక్స్ లోనా, ఎర్రగడ్డ రైతు బజార్ లోనా? ఇప్పుడు అమ్మాయిలు ఊరికి పడిపోరు, నువ్వు కొంచెం మారాలి. అవునండి, ఒకప్పుడు అమ్మాయి పడాలంటే అబ్బాయి మంచివాడు ప్రయోజకుడు అయితే సరిపోయేదండి, కానీ ఇప్పుడు అలా కాదండి. మాయ మాటలు చెప్పాలి, అవసరం తీరే వరకు విచ్చలు విడిగా ఖర్చు పెట్టాలి, అవసరం తీరాక వదిలేసేయాలండి, లేకపోతే చాలా కష్టం. టీవీ రావట్లేదా? ఎలకొచ్చింది? పెద్ద పెద్ద మగాలనే నేలను నాకించగలిగే మీరు ఎలక్క భయపడటం ఏంటండి సిరాగ్గా? అయిపోయిందా తిప్పటం? డబ్బులు అవసరమైనప్పుడల్లా ఈ తిప్పులు భలే తిప్పుతావు. నువ్వెన్ని తిప్పినా ఈసారి నేను ఇవ్వను. నాకైతే నీ మీద అలాంటి ఫీలింగ్ ఏం లేదు. లేదని నాకు కూడా తెలుసండి, ఈ విషయం చెప్తే ఫ్రెండ్స్ అందరు నవ్వుతారండి. ఎంతో కొంత తీసుకుని ఒక్క 2 డేస్ ఉన్నట్టు హ్యాక్ చేయొచ్చు కదండి, వాళ్ళ దగ్గర కొంచెం కటింగ్ ఇచ్చుకుంటాను. నీకోసమే వేసుకున్నా. ఎందుకు? నువ్వు పాడు చేస్తావని. అలా పాడు చేసి చివరికి నా జీవితమే పాడైంది. నా బతుకులో నా చెప్పు.